సభాధ్యక్షులు, పెద్దలు, మండలి బుద్ధప్రసాద్ గారికి ఈనాటి సమావేశానికి విచ్చేసిన అధికార యంత్రాంగం, అదేవిధంగా అనేక మంది రైతు సోదరులు, రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు అందరికీ కూడా పేరున నమస్కారం. బుద్ధప్రసాద్ గారితో కలిసి పనిచేయడం అనేది 2004 నుంచే నేను మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా అయినప్పుడు ఆయనతో శాసనసభలో ఉన్న గ్రంథాలయంలో అక్కడ ఎటువంటి మార్పులు తీసుకురావాలి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు భాష గురించి, మన సంస్కృతి గురించి, మన కళాకారుల గురించి, ప్రత్యేకంగా దివి సీమలో మన ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, గతంలో ఎదుర్కొన్న సమస్యల గురించి ఎప్పుడు కూడా ఎంతో లోతుగా అవగాహనతోటి ఆయనకున్న అనుభవాన్ని నిజంగా మనందరం కూడా ఒక అదృష్టంగా భావించాలి. బుద్ధప్రసాద్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు అవన్గడ్డ నియోజకవర్గంలో ఈ 6 మండలాల్లో కూడా జరుగుతున్న ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందా లేదా అని దానిపైన సమీక్షించుకోవడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా ముందుగా ఇక్కడ రైతాంగాన్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కష్టకాలంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అధిగమించుకుంటూ వాళ్ళు కేవలం పాపం ఎదురు చూసేది ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ధరకి ధాన్యం కొనుగోలు జరిగే విధంగా ఒక మంచి ప్రక్రియ జరగాలని. అనుకోకుండా వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చినాయి. మార్పు వచ్చిన తర్వాత 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ ఈ ధాన్యం కొనుగోలు హడావడిగా కేవలం 3 రోజులకే పరిమితం అయ్యే వరకు అధికార యంత్రాంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూసాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఎప్పుడైతే సమీక్షించుకుంటామో ప్రతి సందర్భంలో కూడా ఒక భరోసా ఇస్తూ ముందుకొచ్చారు. రైతులకి మనం అండగానే నిలబడాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరందరూ కూడా తెలుసు ఏ విధంగా గత ప్రభుత్వం దాదాపు 11,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందో, ఒక పౌర సరఫరాల శాఖలోనే 41,150 కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయారు. మంత్రి అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మేము చేపట్టింది, అతి తక్కువ సమయంలో ఆర్థిక ఇబ్బందుల్లో కూడా రైతులకి చెల్లించాల్సిన బకాయి, అసలు మీరు నమ్మగలుగుతారా? అన్ని మాటలు చెప్పారు గతంలో, పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు, అన్నిటికీ సిద్ధం అన్నారు, కానీ క్షేత్రస్థాయిలో మాత్రం రైతులకి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు వదిలేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, ప్రభుత్వం పైన ఇంకా మాకు పట్టు రాలేదు, సమస్య ఎటువంటిదో, ఎంత తీవ్రంగా ఉందో మాకు తెలియదు. అయినా కానీ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి చొరవతోటి 1,674 కోట్ల రూపాయలు రైతుల బకాయిలు 4 రోజుల్లోనే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చెల్లించాం. దాంతోడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చాం. ధాన్యం కొనుగోలు ఖరీఫ్ మాసంలో ఏ విధంగా చేయాలి అనే ఆలోచన తీసుకొచ్చినప్పుడు దాదాపు 35 లక్షల మెట్రిక్ టన్ను రాష్ట్రంలో కొనుగోలు చేయాలి, రైతులకి మనం రైతు సహాయ కేంద్రాల ద్వారా గతంలో ఉన్న ఆర్బేకిల్ని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చి అక్కడ క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అక్కడ తేమ శాతం కోసం మెషిన్లు కానివ్వండి, మీకు అక్కడ ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఉండేటట్టు క్షేత్రస్థాయిలోనే వీళ్ళందరూ కూడా పర్యటించి ఈ క్రాప్ నమోదు చేసుకునేటట్టు కూడా మేము కొన్ని ఏర్పాట్లు చేసాం. రాష్ట్రంలో మొట్టమొదటిసారి కౌలు రైతుకి సమానంగా, రైతుకి సమానంగా కౌలు రైతుకి ఈ క్రాప్లో నమోదు చేసేటట్టు ఈ ఖరీఫ్ మాసంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడు లేదు, కౌలు రైతు ఇబ్బంది పడేవాడు, కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పడేటట్టు ఒక ఏర్పాటు తీసుకొచ్చాం. అదేవిధంగా మీరు గతంలో చూశారు, కష్టపడి పండించిన తర్వాత ధాన్యాన్ని ఏ మిల్లు తీసుకెళ్లాలనేది రైతు చేతిలో ఉండేది కాదు. వాళ్ళందరూ కూడా లారీలో ఎక్కించుకున్నాక, ట్రాక్టర్లో ఎక్కించుకున్నాక అప్పుడు కంప్యూటర్లో ఒక స్లిప్ ఇచ్చి ఫలానా మిల్కి మీరు వెళ్ళి అమ్మాలి అనే దానిపైన వాళ్ళు నిబంధన ఏర్పాటు చేశారు. కొంతమంది 40 కిలోమీటర్లు 35 కిలోమీటర్లు సంబంధం లేని వ్యక్తులు, ఆ దారులు కూడా తెలియని పరిస్థితుల్లో పాపం రైతులు 2-3 రాత్రులు ట్రాక్టర్ల కింద, లారీల కింద పడుకుని వాళ్ళ ధాన్యం కొనుగోలు కోసం ఇబ్బంది పడిన రోజులు మనం చూసాం. వాటిని అధిగమించి ఈసారి ఒక నిర్ణయం తీసుకుని రైతే రాజు, రైతే నిర్ణయించాలి, ఏ మిల్కి తీసుకెళ్ళి అమ్మాలనుకుంటే ఆ మిల్కి అమ్ముకోవచ్చు, తన మండలంలోనే కాదు
జిల్లాలో ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అనే వెసులుబాటు మొట్టమొదటిసారి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ విధంగా మీకు అందుబాటులో తీసుకొచ్చాం. దానితో పాటు మీ అందరికీ కూడా తెలుసు, ధాన్యం కొనుగోలు విషయంలో కనీస మద్దతు ధర ఈ రోజున 1725 రూపాయలు 75 కిలోల బస్తాకి, మంచి క్వాలిటీ అయితే 1740 రూపాయలకి ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసేటువంటి ధర నిర్ణయించాం. మొన్న ఈ వర్షం వలన రైతుల్లో ఉన్న ఆందోళన చూసి కొంతమంది దళారులు, ఇది ఎక్కడ జరగడం లేదు, కేవలం ఒక కృష్ణా జిల్లాలోనే జరుగుతుంది, కొంతమంది దళారులు వచ్చి రైస్ మిల్లుల తరఫున 1350 నుంచి 1400 కొనుగోలు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని అధిగమించడానికి, అరికట్టడానికి మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. చాలా స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవరైనా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటే మాత్రం రైతుకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ నమోదు చేస్తామని ఈ సందర్భంగా నేను తెలుపుతున్నాను. సమస్యలు ఉన్నాయి, తేమ శాతం ఎక్కువ ఉందని చెప్తున్నారు. వాస్తవం తేమ శాతం 17 నుంచి 24 వరకు తేమ శాతం ఉన్నప్పుడు దాన్ని కూడా మేము సవరించాం. కొంతమంది తెలియక రైతు సహాయ కేంద్రాల్లో మరి ప్రభుత్వం నుంచి సరైన ఇన్స్ట్రక్షన్స్ రాలేదనే భావనలో ఉన్నారు. నేను పవర్ సరఫరా శాఖ మంత్రిగా ప్రభుత్వం తరఫున నేను చెప్తున్నాను, ప్రతి ఒక్క రైతు ఎవరైతే ధాన్యం కష్టపడి పండించారో తేమ శాతం 25% వరకు కూడా కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అధికారులపైన ఉంది, తప్పకుండా మేము కొనుగోలు చేస్తాం అనేది ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలుపుకుంటున్నాను. ఎక్కడ కూడా కనీస మద్దతు ధర విషయంలో పొరపాటు జరగకూడదు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడే విధంగా రైస్ మిల్లర్లు దయచేసి ఆ విధంగా మీరు పనిచేయబాకండి. దాదాపు 24 మిల్లు ఉన్నాయి మనకి అవనిగడ్డలో, అందులో 12 మిల్లకే డ్రైయింగ్ ఫెసిలిటీ ఉంది, 12 మిల్లులకి లేవు. కానీ ఈ 12 మిల్లులకి ఎవరికైతే డ్రైయర్లు ఉన్నాయో వాళ్ళకి నేను హామీ ఇస్తున్నాను, మనం ఖచ్చితంగా 9 రూపాయలు పర్ క్వింటాల్ చొప్పున కేంద్ర ప్రభుత్వం నుంచి ఎఫ్సీఐ నుంచి వచ్చే నిధుల్ని మీకు డ్రైయింగ్ కోసం కూడా అదనంగా ఇస్తాం. రైతులు మాత్రం మీరు ఇబ్బంది పెట్టబాకండి, ఎందుకంటే చాలా బాధ కలుగుతుంది. వస్తున్నప్పుడు దారి పొడుగున రోడ్లపైన పాపం రైతులు పడిగాపులు కాసుకుంటూ మమ్మల్ని ఆపి మరి చూపించి తేమ శాతం ఎక్కువ ఉంది, మేము టెన్షన్లో ఉన్నాం, మళ్ళీ వర్షం వస్తుందని అనే బాధ వాళ్ళు వ్యక్తపరుస్తున్నప్పుడు, ప్రత్యేకంగా మహిళా రైతులు వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తుంటే అది ఒక బాధ్యతగా మనం భావించాలి. ప్రభుత్వం తరఫున మనం ఎవరూ కూడా పొరపాటు చేయకూడదు కొనుగోలు విషయంలో అనేది చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి నేను మనవి చేస్తున్నాను. నిలబడతాం, సమస్యలు ఉంటాయి, సమస్యలు లేకుండా ఎట్లా ఉంటాయి చెప్పండి. మీరు ఈ రోజుకి మీరు ఆశ్చర్యపోతారు, మొత్తం మనం కృష్ణా జిల్లాలో 9 లక్షల మెట్రిక్ టన్ను మనం ధాన్యం సేకరణ చేయాల్సిన వస్తే మొన్నటి ఒక్కరోజులోనే 80,000 మెట్రిక్ టన్లు ఒక రోజు చేసాం, 100,000 మెట్రిక్ టన్లు దాటింది మరుసటి రోజే ఒక కృష్ణా జిల్లాలోనే. ఎందుకంటే 40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియని 3 రోజుల్లోనే రైతులు కోరుకున్నప్పుడు ఆ విధంగా అందరూ కష్టపడ్డారు, అధికారులు కష్టపడ్డారు, రైస్ మిల్లర్లు కూడా సహకరించారు. కానీ దళారులు మాత్రం కొంతమంది వచ్చి ఆ సందర్భాన్ని, సమయాన్ని వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను మీ అందరికీ కూడా కొన్ని విషయాలు మీకు చెప్పాలి, ఎందుకంటే తెలియక కొంతమంది ప్రభుత్వంకి ధాన్యం కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందనే భావన కొంతమంది మాట్లాడుతున్నారు. నిన్నటి వరకు మన రాష్ట్రంలో పవర్ సరఫరా శాఖ నుంచి 991,000 మెట్రిక్ టన్లు ధాన్యం మనం కొనుగోలు చేశాం. దాదాపు 2,283 కోట్ల రూపాయలు మనం వెచ్చించాం. అందులో కొంతమంది ఇక్కడ రైతులు ఉండొచ్చు, వాళ్ళు ఉన్నారు, మీకు కూడా తెలుసు ఎంతమందికి 24 గంటలలోపు మేము చెల్లించామంటే 2,283 కోట్ల రూపాయల్లో 2,067 కోట్ల రూపాయలు 24 గంటలలోపే మేము చెల్లించాం. ఇందాక దారి పొడుగునా కూడా చాలామంది రైతులు 24 గంటలు కాదండి మాకు 8 గంటల్లోనే వచ్చిందని కొందరు, 6 గంటల్లోనే వచ్చిందని కొందరు ఎంతో ఆనందంగా మమ్మల్ని అందరినీ కూడా కలిసి వాళ్ళు సంతోషంగా చెప్పుకుంటున్నారు. ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటాం, నిజాయితీగా పనిచేస్తాం, సమర్థవంతంగా పనిచేస్తాం, అది మన కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేగాని ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసి కావాలని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. బుద్ధప్రసాద్ గారు దారి పొడుగునా చెప్తా వచ్చారు, గత సంవత్సరంలో కానివ్వండి, గత 5 సంవత్సరాల్లో కానివ్వండి, రైతు అనే సోదరుడు ఎప్పుడైనా ప్రభుత్వ అధికారులతోటి మాట్లాడి సమస్య ఉందని చెప్పుకోగలిగే పరిస్థితి ఉండిందా చెప్పండి. ఈ రోజున యంత్రాంగం అంతా కలిసి వచ్చింది మీకోసం, మేము నిలబడతాం మీకోసం, ఏ సమస్య ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి వాట్సాప్లోనే, రాష్ట్రంలోనే కాదు దేశంలో మొట్టమొదటిసారి వాట్సాప్లోనే రైతు తన ధాన్యం కొనుగోలు విషయంలో అతనే బుక్ చేసుకోవచ్చు. కేవలం హాయ్ అని మీరు వాట్సాప్లో మెసేజ్ పంపిస్తే ఎంత ధాన్యం ఉంది, ఎన్ని బస్తాలు ఉన్నాయి, ఏ మిల్లుకి వెళ్ళాలి, ఏ రేటుకి మీకు ఇస్తాం, ఆ స్లిప్ కూడా మేమే జనరేట్ చేసి మీకు అందించే పరిస్థితి ఉంది.
ఆ వాట్సాప్ నంబర్ కొంతమంది తెలియపోతే నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్తున్నాను, 7337359375 7333 7395 ఈ నంబర్కి ఏ రైతైనా హాయ్ అని మెసేజ్ పెడితే చాలు, ఆటోమేటిక్గా మీకు హాయిగా ప్రశాంతంగా మీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఏ అధికారులతో సంబంధం లేకుండా అధికార యంత్రాంగం మీ దగ్గరికి వచ్చేటట్టు, మీ దగ్గరికి అందుబాటులో ఉండేటట్టు తప్పకుండా ఒక ప్రయత్నం చేస్తాం. కొంతమంది సోదరులు మిస్ అయినట్టున్నారు, మళ్ళీ చదువుతాను, 7933 7395 7333 59375 ఈ నంబర్కి మీరు మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీ మండలంలో మీ రైతు సహాయ కేంద్రాల్లో అక్కడ ఉన్న టెక్నికల్ అసిస్టెంట్కి అలర్ట్ వెళ్ళిపోయి వాళ్ళే వచ్చి ఈ క్రాప్లో నమోదు చేసుకుని పూర్తి స్థాయిలో మీకు కొనుగోలు జరిగే విధంగా మేము ఒక ప్రక్రియ ప్రారంభించాం. అదేవిధంగా 1262 నంబర్ల గురించి, ధాన్యం గురించి కొంతమంది రైతుల్లో కొంచెం ఆందోళన ఉంది. ఈరోజు ఉదయం నేను మా కమిషనర్ గారు, మా ఎండీ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరితో సమీక్షించి ఇక్కడ ఉన్న మిల్లర్ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి బస్తా ప్రతి గింజ రైతు దగ్గర నుంచి మనం 1262 నంబర్ది కూడా మనం కొనుగోలు చేయాల్సిందే. ఇందులో ఏమాత్రం కూడా డౌట్ లేదు, ఎవరికి కూడా అనుమానం రావాల్సిన లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుకి మనం ఇంత కార్యక్రమం చేస్తున్నప్పుడు ఒక చిన్న విషయంలో ఇబ్బంది కలగకుండా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మేము దానికి బాధ్యత తీసుకుంటాం. తేమ శాతంలో ఎవరికి ఇబ్బంది లేదు, 24 నుంచి 25 శాతం వరకు ఎక్కడున్నా కూడా మేము తప్పకుండా దాన్ని కొనుగోలు చేసి కేవలం 5 కిలోలు తరుగు, ఎందుకంటే సహజంగా గతంలో కూడా జరిగే ప్రక్రియ అది, 5 కిలోల తరుగు తీసుకుని ఆ ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మేము రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. వీటితో పాటు కృష్ణా జిల్లాలో రైతులందరికీ కూడా నేను ఇవ్వగలిగే ఒక భరోసా ఏంటంటే మీరెవ్వరు కూడా అధైర్యపడబాకండి. గోతాల విషయంలో మనకు ఒక అవనిగడ్డలోనే దాదాపు 2 లక్షల గోతాలు ఉన్నాయి ఈ రోజున. అదేవిధంగా లారీల విషయంలో, ట్రాక్టర్ల విషయంలో గతంలో ఉన్న జీపీఎస్ని కూడా ఈరోజు తొలగించాం. ఎవరైనా సరే, ఏ రైతైనా సరే ఒక లారీని ట్రాక్టర్ని తనే సొంతంగా తీసుకెళ్ళి ఆ మిల్లుకి అమ్ముకోవచ్చు. మీరు ఆ మిల్లుకి అమ్ముకున్న 24 గంటల్లోనే ఆ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన విషయం లేదా హమాలీలకి అంటే లేబర్కి మీరు అందించిన ఆ ఖర్చులు గోతాలు మేమే సరఫరా చేస్తాం. దయచేసి మన అవనిగడ్డలో